హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్యా ప్రైడ్. ఈరోజు మీ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ అయిన పేనీళ్ళు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గో ఆన్ టు ది వీడియో. ఫస్ట్ మనము ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి, స్తాంబాలమైన సరిపోతుంది. ఇక్కడ నేను మైదా పిండితో పేనీళ్ళు అనేవి ప్రిపేర్ చేస్తున్నాము. సో మనము మైదా పిండిని పెద్ద గ్లాస్తో తీసుకున్నాను. నేను ఇక్కడ 2.5 గ్లాసుల మైదా పిండిని వేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీ మీ ఇష్టం ఎంతైనా చేసుకోండి. ఇష్టం ఉంటే కొంచెం బియ్యం పిండినైనా యాడ్ చేయొచ్చు. తర్వాత మనము ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ ఉన్నా నెయ్యి ఉన్నా ఏదైనా యాడ్ చేయొచ్చు. నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, పేనీళ్ళు కదా, ఈ ఐటమ్కి చాలా ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువనే పడుతుంది. మీరు చూసుకొని తగినంత కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ వేళ్ళతో ఇలా కొంచెం కొంచెం మనము తడుపుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసేసుకుందాము. ఫస్ట్ టైం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము తడుపుకోవాలి. మనము పేనీల పిండిని కొంచెం గట్టిగానే తడుపుకోవాలి, ఎందుకంటే మనం 2 to 3 hours దాకా దీన్ని పిండిని నాననిస్తాం కదా, అప్పుడు మనకి జోరుగా అయిపోతుంది అలా నానడం వలన. మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు, మనము ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మీరు పిండిని తడుపుకోవాలి. ఇలా ఒత్తినప్పుడు పిండి లోపలికి పోవాలి, చేతికి మాత్రం పిండి అంటకూడదు. అలా మీరు పిండిని ప్రిపేర్ చేసుకొని మనం 2 to 3 hours దాకా బాగా నానపెట్టుకోవాలి. అలా 3 hours అయ్యాక పిండి అనేది ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాము. చూడండి, వేలు పెడితే లోపలికి పోతుంది కదా, కొంచెం జోరుగా ఇలా అయిపోతుంది. సో ఇప్పుడు మనము ఇప్పుడు పేనీలు ఎలా రోల్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ కొంచెం పిండిని తీసుకొని మనము చపాతీలు ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ అలాగే పిండి వేస్తాం కదా బాగా మెత్తగా రావాలి అని, సేమ్ అదే ప్రాసెసే ఇక్కడ చేస్తున్నాము పేనీలకు కూడా. ఇలా పెద్దగా మనము ఫస్ట్ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని దానిపైన మనము ఆయిల్ అలాగే కొంచెం మైదా పిండిని స్ప్రెడ్ చేసేసుకుందాము. ఎందుకు స్ప్రెడ్ చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ మనము లేయర్స్ లాగా చేస్తాం కదా పేనీలు అనేవి, అవి బాగా మంచిగా రావడానికి మనము ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ చేస్తాము. అలా మైదా పిండి అలాగే ఆయిల్ వేసి మొత్తం మనము స్ప్రెడ్ చేస్తున్నాము. రోల్ పైన స్ప్రెడ్ చేసేసుకొని మనము దీన్ని క్లోజ్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా చేసేసుకుందాము. చాలామంది ఈ ప్రాసెస్ చేయరు, డైరెక్ట్గానే చేసేస్తారు. సో మీకు ఇష్టం ఉంటే చేసుకోండి ఈ ప్రాసెస్, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. సో ఇలా మనము రౌండ్గా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్గా ఇప్పుడు కట్ చేసేసుకుందాము. అలా కట్ చేసుకొని జస్ట్ అలా ఒత్తితే చాలు, మనకి లోపల రోలింగ్ లాగా వచ్చాయి కదా. అలాగే ఇప్పుడు మనము పెద్ద చపాతీస్ లాగా మనము రోల్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క పేనీ మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనము ఇలా చపాతీ లాగా పెద్దగా రోల్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చిటికెడు సోడా అలాగే నెయ్యిని వేసుకున్నాము. దీన్ని బ్లెండ్ చేసేసుకుందాము. మీరు సోడా ప్లేస్లో ఎలిగారమైనా యూస్ చేయొచ్చు, అలాగే నెయ్యి ప్లేస్లో డాల్డా అయినా యూస్ చేయొచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే అది యూస్ చేయండి. ఇలా చపాతీల్లాగా రోల్ చేసుకున్నాం కదా, ఇలా ఎక్కువ క్వాంటిటీ నెయ్యి అలాగే సోడా మిక్స్ చేసిన లిక్విడ్ అనేది మనము ఇలా ఈ రోల్ పైన మనం మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఎంత ఎక్కువ స్ప్రెడ్ చేస్తే అంత మంచి లేయర్స్ లాగా మనకి వస్తాయి. సో అందుకే మీరు ఎక్కువ ఎక్కువనే మీరు అప్లై చేసుకోవాలి. సో ఇలా మనము చపాతీ రోల్ పైన మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాము. పేనీలకి చాలా ఎక్కువ నెయ్యి అయినా డాల్డా అయినా చాలా ఎక్కువ పడుతుంది. సో అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మొత్తం మనము అప్లై చేసేసుకుందాము. ఇప్పుడు వీటిని రోల్ చేసేసుకుందాము. ఇలా మనము చాలా ఈజీగా రోల్ చేసేసుకోవచ్చు.
ఇలా రోల్ చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి గుంజాలి. గుంజినాక మనము ఇలా వేలికి రౌండ్గా చుట్టుకోవాలి. అలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత మనకి చక్రం షేప్లో వస్తుంది. వీటినన్నిటినీ మనము ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని అందులో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా, అంతవరకు ఆరిపోకుండా ఉండడానికి ఇలా ప్లేట్లో నీళ్ళు వేసుకొని పైన ఏదన్నా కాటన్ క్లాత్ అన్నా ఇలా పల్చగా ఉండేది కప్పుకుంటే బెటర్ మనకి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. అలాగే క్లాత్ కూడా కవర్ చేసుకుంటున్నాను. ఇలా మనకి కొంతసేపు ఆరాలి. అంత లోపల అన్నీ ప్రిపేర్ చేసేసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం ఏం చేయాలి అంటే వీటినన్నిటినీ మనం తిప్పుకోవాలి. ఒక్క సైడే మెత్తగా నానింటాయి కదా, ఇంకో సైడ్ కూడా మనకి నానాలి కాబట్టి ఇలా ప్రతి ఒక్కటి మనం ఇలా తిప్పుకొని పెట్టుకోవాలి. అప్పుడు టూ సైడ్స్ మనకి నానుతుంది. అప్పుడు మనము ఇంకోసారి రోల్ చేసుకోవాలి అనమాట. రోల్ చేసుకుంటే అప్పుడు మనకి పేనిల్ లాగా లేయర్స్ లేయర్స్ వస్తాయి. సో అందుకే మనము రెండు సైడ్లు ఇలా కొంచెంసేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ ఓ 15 మినిట్స్ to 20 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఇవి ఇంకో సైడ్ కూడా నానిపోతాయి కాబట్టి మొత్తం నేను ఇలా తిప్పేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఒక బక్షాల పేపర్ అయినా బటర్ పేపర్ అయినా తీసుకొని దానిపైన నెయ్యితో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు మనము రోల్ చేసుకోవాలి కాబట్టి ఈ ప్రాసెస్ చేస్తున్నాము. సో మనము ఫస్ట్ నెయ్యి అనేది అప్లై చేసుకొని రోల్ చేసేసుకుందాము. ఇప్పుడు రోల్ చేసుకుంటున్నాం కదా, రోల్ చేసుకునే ప్రాసెస్లో మనము కొంచెమే స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎక్కువ చపాతీలాగా పెద్దగా చేసుకోకూడదు, ఇలా చిన్నగానే స్ప్రెడ్ చేసుకుంటే మనకి చాలా లేయర్స్ వస్తాయి. సో మనకి వేయించేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు వేయించేసుకుందాము. సో అలా మనము ఒక్క సైడ్ ఫస్ట్ కాల్చాలి, తర్వాత ఇంకో సైడ్ మనము కాల్చుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగానే వేగిపోతాయి. ఈ శ్రావణ మాసంలో మీరందరూ తప్పకుండా ఈ స్వీట్ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఆల్ మనకు పేనీలు అనేవి రెడీ అయిపోయాయి. మనము వీటిని ఫస్ట్ ఆయిల్ కిందికి కారేంత వరకు మనము ఒక బొర్రల గిన్నెలో కానీ ఏదో ఒక దాంట్లో మనం ఫస్ట్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది, అప్పుడు మనకు తినేటప్పుడు ఆయిల్ అనేది ఉండదు. సో మీరు తినేటప్పుడు మాత్రం ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి పేనీలు అనేవి ప్రిపేర్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని మనము చక్కెర పాకంలో అయినా పెట్టుకొని తినొచ్చు, లేదంటే చక్కెర పొడిలో అయినా మనము వేసుకొని తినొచ్చు. ఇలా బ్లెండ్ చేసేసుకుంటే షుగర్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని మనం ఆల్రెడీ పేనీలని వేయించుకొని పెట్టుకున్నాం కదా, వాటిపైన స్ప్రెడ్ చేసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే పేనీలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మా పేనీలు ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో రమ్యా ప్రైడ్. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.